భారతీయ యూజర్లకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 17,59,000 వాట్సాప్ ఖాతాలపై గతేడాది నవంబర్లో నిషేధం విధించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిపై యూజర్స్ నుంచి అందిన 602 ఫిర్యాదులు వినతుల ఆధారంగా వీటిని తొలగించినట్లు వాట్సాప్ వెల్లడించింది. నిషేధించిన వాట్సాప్ ఖాతాల్లో 95% చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. వీటిలో స్పామ్ మెసేజ్లు, బల్క్ మెసేజ్లు పంపే ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. గత అక్టోబర్లోని 20,00,000 భారతీయ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ గుర్తు చేసింది. మరోవైపు వినియోగదారుల భద్రత కోసం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఆధారిత సేవలను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ నకు మన దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.